విశాఖ ఏజెన్సీలో జిల్లా కలెక్టర్ వి వినయ్ చందు ఆకస్మిక తనిఖీలు. ఏజెన్సీలో విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చందు ఆకస్మిక తనిఖీలు చేశారు. జి మాడుగుల మండలం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ విధుల్లో లేని ప్రధాన ఉపాధ్యాయుడు, మరో నలుగురు ఉపాధ్యాయులకు సోకాజు నోటీసులు జారీ చేశారు. పాడేరు నుంచి ఐటీడీఏ పీఓ బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి కలెక్టర్ వినయ్ చందు జి మాడుగుల్లో ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ హెచ్ఎంఓ, డిప్యూటీ వార్డెన్, స్టడీ అవర్లో ఉండవలసిన టీచర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఒక సిఆర్టీ డిప్యూటీ వార్డెన్ ఉండడంతో హెచ్ఎం ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆశ్రమ పాఠశాలలో ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సదుపాయాలు కల్పించాలని, అలాగే ఉపాధ్యాయులు విధిగా తమ విధిలో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాత్రికి ఆశ్రమ పాఠశాలలోనే కలెక్టర్ బస చేశారు.